ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకి అప్డేట్ అంటూ ఉంది. సో ఇది దీనికి సంబంధించింది. ఇక తెలంగాణకి సంబంధించిన కూడా అప్డేట్ కూడా కొనసాగుతుంది. సో ఇప్పటివరకు మనం కూడా అప్డేట్ చూస్తూ ఉన్నాం. సో చర్చను కొనసాగిద్దాం. కిషోర్ గారు సారీ చెప్పండి. సో అంతకుముందు వారు అంతకుముందు మొదటేమో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తారు అన్నట్లుగా చెప్పారు. వారిది ఒకటి ప్రముఖంగా గుర్తున్న విషయము, డిసెంబర్ 9 రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. సోనియా గాంధీ గారి పుట్టినరోజు అది, అది మామూలు రోజు కాదు. వారికి ఇక దేవత, ఇక ఏం దేవత అనేది అది టైం ప్రకారం మారుతూ ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి కానీ, బట్ వారి దేవత, ఆ దేవత పుట్టినరోజు రోజు 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. ఇంతవరకు దిక్కు దివానం లేదు, అది మనకు తెలిసిందే. ఈరోజు అంతే ఘంటాపదంగా, ఆ రోజు డిసెంబర్ 9 ఎంత గట్టిగా చెప్పారో, ఈరోజు అంతే ఘంటాపదంగా 15 లోపు అంటారు. 15 వచ్చేసరికి ఏమవుద్దో మనకు తెలియదు. సో రైతులే అనుభవించారండి, ఇటు రైతు భరోసా లేదు, 15,000 ఇస్తామన్నారు, రైతు భరోసా లేదు, ఇటు రుణమాఫీ లేదు, అటు బోనస్ లేదు, ఇటు పంట నష్టం జరిగిన దానికి పంట నష్టం ఇచ్చింది లేదు. 4 విధాలుగా కూడా అందులోటి ఈ రాష్ట్రంలో ఈసారి కొంచెం కష్టాల్లో ఉన్నారు వర్షాభావ పరిస్థితుల వల్ల. ఇప్పుడు లైన్లో నిలబడుతున్నారు, ఇక్కడ కిలోమీటర్ల కొద్ది లైన్లు అని చెప్పి ఆంధ్ర నాయకులు అవహేళన చేస్తున్నారు తెలంగాణ పరిస్థితిని బట్టి. ఈ ఈ ప్రోగ్రాంలోనే ఇంకేం మాట్లాడగలుగుతాము? అదే రేవంత్ గారి పర్ఫార్మెన్స్ మీద కూడా జనాలు ఈసారి తప్పనిసరిగా రియాక్ట్ అవుతారు. అండ్ రేవంత్ గారికి అది తెలుసు, తెలంగాణ కాంగ్రెస్ ఏం చేసింది, వారు చేసిందో లేకపోతే ఇంకొకటి విమర్శలు కూడా నెరవేరుస్తున్నాం అని చెప్తూ ఉన్నారు కదా. అదే కదా, ఏం నెరవేర్చారు? నేను రైతుల విషయం మాట్లాడాను. కొన్ని రైతు కూలీల విషయం మాట్లాడదామా? 12,000 అన్నారు, ఏది ఎక్కడా లేదు. కౌలు రైతులకు అన్నారు 15,000 అన్నారు, లేదు. మహిళలకి 2,000 2,500 అండి ప్రతి మహిళకి ఇస్తామన్నారు. టెక్నికల్ గా కూడా ఒక విషయాన్ని వాళ్ళు పదే పదే ప్రస్తావిస్తున్నారు, మేము పరిపాలన ప్రారంభించిన 2 నెలలకే ఎన్నికల కోడ్ మాకు అడ్డంగా వచ్చింది, కొన్ని కొన్ని విషయాల్ని అనుకున్నంత స్పీడ్గా చేయలేకపోతున్నాం, మీరు అనుకున్నటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అందులో 80% ఈసారి మోడీ గారు ఏమైనా 6 నెలల ముందు క్యాన్సిల్ చేశారు, 6 నెలల ముందు అంతకుముందు చంద్రశేఖరరావు గారు చేశారు, కేసీఆర్ గారు చేశారు, ఒక 5 నెలల ముందుకు జరిపారు ఎలక్షన్ రిజైన్ చేసి. ఈసారి మోడీ గారు ఏమన్నా మార్చారా అండి? క్యాలెండర్ మీకు తెలుసండి, సోనియా గాంధీ గారి పుట్టినరోజు ఏ రోజో మీకు తెలుసు, పార్లమెంట్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో మీకు తెలుసు, రెండూ తెలిసినవే. ఎప్పుడు తెలుసు మనకి? 5 సంవత్సరాల క్రితమే తెలుసు. ఆరు సోనియా గాంధీ గారి పుట్టినరోజు అయితే మనకు వారు పుట్టినప్పటి నుంచి తెలిసిందే విషయము అందరికీ, కాంగ్రెస్ వారికి. సో మాకైనా కానీ ఇందులో తెలవని విషయం ఏముంది? 2 నెలల టైం ఉంది, 2 నెలల టైం ఉంటే 2 నెలల ముందైనా, ఆ రోజైనా కానీ 2 నెలల ముందైనా కానీ, ఇగో ఈ 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ ఇప్పుడు చేస్తాము. ఇంతకుముందు చెప్తున్నారు ఆంధ్రాలో సరే మొత్తము 2,000 3,000 ఒకటిసారి ఇవ్వకపోయినా 250 ఏదో పెంచుకుంటూ వస్తామని, ఆ మాత్రం ధైర్యం అన్న చేశారా ఇక్కడ? అసలు డైరెక్ట్గా సరే చేశారు చేయకపోతే అది విమర్శించవలసిన విషయమే. మీరు ప్రామిస్ ఇచ్చి మోసం చేశారు అన్నది, కానీ ఇక్కడ ఆ మోసం కన్నా పెద్ద మోసం చేస్తున్నారండి ఇక్కడ, అది పరిస్థితి. అంటే మోసం చేస్తున్నారని మీరు భావిస్తున్నారా, ప్రజలు కూడా భావిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ప్రజలు భావిస్తున్నారు ఒక విషయం, ఈ ఎలక్షన్లలో రాష్ట్ర పనితీరును బట్టి ఓట్లేస్తారు అనుకుంటే అదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే లేదు అనేది చెప్తున్నారు. కానీ ఈ ఎలక్షన్లలో ఎన్నికలు జరిగేది, ఎన్నికలు జరుగుతున్నది మోడీ గారి గత 10 సంవత్సరాల పాలన, అందులో మనం సాధించిన విజయాలు, అది అభివృద్ధే కానివ్వండి సంక్షేమమే కానివ్వండి, నేను కోట్ల కొద్ది ఇండ్ల గురించి, టాయిలెట్ల గురించి, గ్యాస్ కనెక్షన్ల గురించి, ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ గురించి ఇవన్నీ మాట్లాడాము. ఇప్పుడు అభివృద్ధి గురించి ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇంతకుముందు ఉద్యోగాల గురించి మాట్లాడారు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మేము తెచ్చిన వాటిని అన్నింటినీ ఇంద్రశోభన్ గారు ఒక మాట అన్నారు, మొత్తం నిర్వీర్యం చేసేస్తున్నారు, నాశనం చేసేస్తున్నారు అని చెప్పి. ఈసారి మీకు తెలుసా అండి, ఎన్నడూ లేనంత రికార్డ్ ప్రాఫిట్స్లో మన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉన్నాయి. 5 లక్షల కోట్ల ప్రాఫిట్ ఈ సంవత్సరం 2023-24 మొన్న మార్చి 31 అయిపోయిన సంవత్సరంలో 5,07,000 కోట్ల రూపాయల ప్రాఫిట్, ఇది చరిత్రలో రికార్డ్ ఒకటి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎట్లా ఉండేవో మీకు తెలుసు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంతకుముందు కొలాప్స్ అయిపోయే పరిస్థితిలో ఈవెన్ బీజేపీ అధికారంలో వచ్చినప్పుడు కొలాప్స్, ఈ ఫోన్ బ్యాంకింగ్ అని రికమెండేషన్ల బేసిస్ మీద లోన్లు ఇచ్చేసి వాళ్ళందరూ పారిపోయేసి అసలు పూర్తిగా బ్యాంకింగ్ వ్యవస్థ కుదేలైన సమయంలో మోడీ గారు వచ్చారు. ఈరోజు తెలిసిన మళ్ళీ రికార్డ్ ప్రాఫిట్స్,
3 లక్షల కోట్లు బ్యాంకులు మొత్తం ప్రైవేట్ పబ్లిక్ సెక్టరు, అందులో 140,000 కోట్లు ఎన్నడూ లేని విధంగా 140,000 ఈ 3 ఏళ్లలో 4 రెట్లు అయ్యాయి పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల యొక్క ప్రాఫిట్లు. మీరు పోయి చూడండి స్టాక్ మార్కెట్ ఎట్లా రియాక్ట్ అవుతుందో, ఎస్బీఐ స్టాక్ ప్రైస్ చూడండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టాక్ ప్రైస్ చూడండి, గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న బ్యాంకుల యొక్క షేర్ ప్రైసెస్ ఏ విధంగా పెరిగాయో చూడండి, వారి బ్యాలెన్స్ షీట్లు అవైలబుల్ అండి పబ్లిక్ సెక్టర్, ఇవి స్టాక్ మార్కెట్లో ఉంటాయి కాబట్టి వారి రిజల్ట్స్, క్వార్టర్లీ రిజల్ట్స్, బ్యాలెన్స్ షీట్లు అన్నీ పబ్లిక్గా అవైలబుల్. 140,000 కోట్లు బ్యాంక్ ప్రాఫిట్స్, ఇటు ఇది బిఎస్ఎన్ఎల్ తీసుకోండి, ఇంకొకటి తీసుకోండి, మాత్రం కుదేలైపోయి ఉన్న పరిస్థితుల్లో 65,000 కోట్లు పెట్టి మళ్ళీ దాన్ని రివైవ్ చేస్తున్నారు. హెచ్ఏఎల్ చూడండి, హెచ్ఏఎల్ గురించి రాహుల్ గాంధీ గారు ఏదో కామెంట్లు చేశారు, అసలు వారికి ఏం అర్థం అవుతుందో అర్థం కాదు, అర్థం కాదు. హెచ్ఏఎల్ రికార్డ్ ప్రాఫిట్స్లో ఉంది, రికార్డ్ ప్రైసెస్లో ప్రైస్ ఉంది, షేర్ ప్రైస్. ఒక్కసారి నిజాలని గమనించమని చెప్పండి, ఎకనామిక్స్ కొంచెం అర్థం చేసుకోమని చెప్పండి. మాణిక్యాల రాఘవ దగ్గరికి వెళ్దాం.